ఇన్స్టాగ్రామ్ టైటిల్లోనే అందరూ ఎక్స్పెక్ట్ చేయండి పవన్ కళ్యాణ్ వైపు ఉంటాయి, ఆ స్టోరీకి రీచ్ అయిందంటారా అది డిఫరెంట్ స్టోరీ అనుకుంటున్నారా మీరు? ఆ సినిమా స్టోరీ కూడా ఆయనది కూడా ఫస్ట్ లవ్ అనమాట, అందులో ఇందు కూడా ఫస్ట్ లవ్, కానీ లైన్ ఒకేలా ఉన్నా కానీ దానికి దీనికి అలా ఏమాత్రం డెఫినెట్గా లేదు, మామూలుగా చాలా బాగుంది. అదొక జానర్ అయితే ఇదొక జానర్, ఆ టైంలో ఆ సినిమా లాంటిది, ఇప్పుడు ఈ యూత్కి కనెక్ట్ అయ్యేలాంటి సినిమా, ఇది ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అంటారు, ఫ్రెష్ క్యూట్ అండ్ లవ్ స్టోరీ, ఇదొక ఫ్రెష్ ఇదొక ఫ్రెష్, దేనికి డిఫరెంట్ లేదు అండి, ఈ ట్రెండ్కి సరిపడా స్టోరీ అండి, ఆ ట్రెండ్కి సరిపడే స్టోరీ. ఓకే సార్, ఎందుకంటే ఇప్పుడు జన పబ్లిక్ తొలి ప్రేమ ఆ టైటిల్ పెడుతున్నారు, ఆ క్రేజ్ ద్వారా జనాల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళింది, జనాల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ సినిమాలో ఉంటుందని లేరు, కానీ మీరు ఆ సినిమా చూసారు అది లాక్షన్ కాబట్టి దాని డిఫరెన్స్ మీరు చెప్పగలరు? జనాలు అందరూ అలా అనుకుంటారు కానీ ఆ దీనికి అసలు పోలికే లేదండి, అదొక లవ్ స్టోరీ, ఇదొక లవ్ స్టోరీ. అంటే వాళ్ళ బాబాయ్ గారు యాక్టింగ్ లో పర్ఫార్మెన్స్ వెళ్ళాడా లేదా డిఫరెంట్ జోన్ లో వెళ్ళాడనుకున్నారా? ఈయన డిఫరెంట్ ఆయన స్టైల్ అయింది, ఆయన స్టైల్ అయింది అంటే వరుణ్ తేజ్ గారి స్టైల్లోనే వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, ఎక్కడ ఆ ఛాయలు ఎక్కడ కనిపించలేదు. సరే సార్, మరి లవర్స్ అందరికి ఎందుకంటే 2 ఫిబ్రవరి 14 వస్తుంది, ఈ లవర్స్ అందరికి మంచి గిఫ్ట్ అవుతుంది అనుకుంటారా ఈ సినిమా? మామూలు గిఫ్ట్ కాదండి, చాలా ఇంకా వచ్చిన వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ వెళ్తారండి, వాళ్ళ టికెట్ డబ్బులు సేఫ్ అనమాట. అంటే చాలా మంది లవర్స్ విడిపోతుంటారు ఈ సినిమా చూసి, వాళ్ళు కలిసే తత్వం ఉంటుందంటారు ఈ సినిమాలో, అది వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది, అంటే వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఎందుకు మన సినిమా ప్రపంచం ఉండొచ్చు, ఒక ఫీల్ వస్తుంది వాళ్ళకి చూసిన తర్వాత, అయ్యో మనం ఎలా చేసాం ఎలా చేయకూడదు, సినిమా చూసి ఎక్కువ ప్రభావం అవుతారు యూత్ కానీ ఎవరు కానీ, ఇది ఈ సినిమా చూసి వాళ్ళ తొలి ఫస్ట్ లవ్ విడిపోయినట్టు కలవచ్చు అనుకుంటారా? అవ్వచ్చండి, ఎందుకంటే ఫస్ట్లో విడిపోయి కలుస్తూ ఉంటారు, దాన్ని తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి, సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ రియల్ లైఫ్ గుర్తొస్తూ ఉంటారు. అదే సేమ్ టైం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎక్కువగా మన జనరల్ అంటే కామెడీ, అప్పుడు అభిప్రాయం ఉన్నారు మీరు చేశారు, కామెడీ బేసిక్స్కు లవ్ కనెక్ట్ అయి ఉంటుందా లేదు డిఫరెంట్గా ఉంటుంది అందులో కామెడీ కూడా? లవ్ కనెక్ట్ అయ్యే ఉందండి సినిమా, ఫస్ట్ హాఫ్ అంతా ఈయన దర్శన్ గారు చాలా బాగా చేశారు, దర్శన్ గారు వరుణ్ తేజ్ గారు కూడా కామెడీ చేశారు సినిమాలో, సెకండ్ హాఫ్లో అభిప్రాయ గారి పంచులు తెలిసిందే, పంచులు పటాపటలు వెళ్ళి అనమాట, అది ఆయన కామెడీ జోన్ అందరూ తెలిసిందే. తర్వాత అలా ఆయన హీరో ఏమో 6 ఫీట్ పైన ఉంటాడు, వీళ్ళంతా చిన్న చిన్నగా ఉంటారు, మరి అది ఎక్కడ కనిపిస్తుంది అండి సినిమా? సినిమా అంతా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించుకోరు ఎవరు. సరే సార్, ఓవరాల్గా ఆ దురిప్రేమ గీతలు తేడా చెప్పేస్తే ప్రేక్షకులకి, వాళ్ళని మరి రిపీట్ ఆడిసి వస్తారు కూడా రారనుకున్నారా, ఒకసారి మాకు ఏమైనా చెప్పేస్తే కనుక? సినిమా అయితే చాలా చాలా బాగుందండి, పవన్ కళ్యాణ్ గారి తొలిప్రేమ మూవీకి ఈ మూవీకి అసలు ఏమాత్రం ఇది లేదు, డిఫరెంట్ లేదు, అంటే పోలిక అనేది లేదు, ఆ సినిమా స్టైల్ ఆ సినిమాది, ఈ సినిమా స్టైల్ ఈ సినిమాది అండి, చాలా చాలా బాగుంది, ఫ్యామిలీస్ వచ్చి మళ్ళీ చూడాలి అనిపించుకునే సినిమా అండి ఇది.